గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఒక్క పరిహారంతో అన్ని సమస్యలు తొలగిపోవడానికి మీరు ఏదైనా పరిహారం చెప్పండి అంటుంటారు. ఒక్క పరిహారంతో అన్నీ జరిగిపోవాలి అనే కోరికతో ఉంటారు. ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మనకి ఒక పొలిటికల్ ఫీల్డ్లో బాగుండాలంటే రవి, కుజ, శని గురులు బాగుండాలి జాతకంలో, పొలిటికల్ కెరియర్ రావాలంటే. సో మంచిగా శుభాధిపత్యం పొందినటువంటి గ్రహాలు మంచి స్థానంలో ఉన్నప్పుడు, వచ్చే స్థితిలో ఉన్నప్పుడు, పరివర్తన యోగంలో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అనుకున్న సమయానికి అన్నీ వస్తూ ఉంటాయి. మంచిగా చక్కగా మనకి అనుభవంలో మంచి దశలు వచ్చినప్పుడు మనం చేసే పరిహారాలు పనిచేస్తుంటాయి. కొందరు పరిహారాలు పనిచేయట్లేని బాధపడుతుంటారు. నువ్వు చేసేదే కొంతకాలం పరిహారాలు, దాని తర్వాత మన జాతకంలో పూర్వజన్మ నుంచి వెంటాడే ప్రారంభ కర్మలు, పంచమ స్థానము 9వ స్థానం బలహీనంగా ఉండటం, అంటే పూర్వపుణ్యస్థానం ఏదైతే 5వ స్థానం ఉందో అది బలహీనంగా ఉండటం, 9వ స్థానం మన స్పిరిచువాలిటీ మంత్ర జపం చేసుకోవటం, మంత్రాన్ని జపం చేసుకుంటూ సత్ఫలితాలు పొందేటటువంటి స్థానం 9వ స్థానం, తండ్రి స్థానం, పితృస్థానం, దేవతా పూజలు చేస్తూ పుణ్యాన్ని పొందేటటువంటి, ఈ జన్మలో పుణ్యం చేసుకున్న పుణ్యం అంతా ఎక్కడైతే సేకరించబడుతుందో ఆ స్థానమైనటువంటి 9వ స్థానం బలహీనంగా పడినప్పుడు, 9వ స్థానానికి పాపార్గల దోషాలు, 5వ స్థానానికి పాపార్గల దోషాలు, 5వ స్థానాధిపతి షష్ట అష్టమ వ్యయ స్థానంలో పడ్డం, 5వ స్థానాధిపతి దానికి వ్యయభావమైనటువంటి 4వ భావంలో పడ్డం, ఇవన్నీ జాతకంలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఫలితాలు ఎందుకు అంత తొందరగా వస్తాయి చెప్పండి. సో పంచమ భావం 9వ భావం జాతకంలో గురుగ్రహము అనేది ఎటువంటి స్థానానికి, అది అతను చెడు స్థానాధిపతి అయినా మంచి స్థానాధిపతి అయినా గురుగ్రహం బాగుంటే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. గురుగ్రహం మంచి స్థానంలో లేకపోయినా షష్ట అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్న మనం పూజలన్నీ చేసినా మనకు ఫలితాలు రావు. ఎందుకంటే దేవతా పూజలు చేయాలంటే జాతకంలో గురుబలం ఉండాలని మనకి నేను చెప్పింది కాదు, లాల్ కితాబ్ అనేటటువంటి గ్రంథం చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమా అని చెప్పి మనం ప్రాక్టికల్గా అప్లికేబుల్ చేసి ఒక 10 మంది జాతకంలో వాళ్ళు ఎక్కువసేపు పూజలు చేసినా నాకు ఫలితాలు రావట్లేదు గురుగారు, దానివల్ల నాకు ఇంకా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పినప్పుడు అప్లై చేసి చూస్తే ఇదే ప్రాబ్లం, ఇదే రిజల్ట్ వస్తున్నారు. కాబట్టి షష్ట అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి పూజ చేయండి, కానీ ఊరికే దేవుడు గుళ్ళు చుట్టూ తిరగటం, ఉపవాస దీక్షలు చేయటం ఇవన్నీ చేయకండి దయచేసి. ఇటువంటివి చేయడం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ పూర్తిగా జాతకం మంచిగా నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్కుడు చెప్తేనే, మన జాతకంలో ఉన్నటువంటి పరిహారాలు ఆయన కరెక్ట్గా జాతకరీత్యా చూసి చెప్తేనే మనం బాగుపడగలుగుతాం. అట్లా మీకు ఏమైనా జాతకపరంగా సలహాలు కావాలి, మీ సత్యసాయి శర్మ ఎప్పుడు మీకు దగ్గరలో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కానీ లైవ్ అపాయింట్మెంట్స్ కానీ ఇస్తూనే ఉంటాడు. చక్కగా జాతక పరిశీలన చేసుకోవడానికి కింద నన్ను కనబడుతున్నటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను ఫోన్ లేపను, ఎందుకంటే ఫోన్ లేపితే నేనే లేపుతాను, వేరే ఎగ్జిక్యూటివ్ లేపరు. నేను లేపాలంటే నేను ఫ్రీగా ఉండాలి, ఫ్రీ ఉండాలంటే మన నేను వేరే వాళ్ళ జాతకాలు చెప్తుంటాను, ఇలా బిజీ బిజీగా ఉంటాను, కాబట్టి నేను లేపపోయేసరికి తిట్టుకుంటూ ఉంటాను. నన్ను ఎన్ని తిట్టుకున్నా మీరు నా వాళ్ళే, నన్ను ఎన్ని తిట్టినా నేను భరిస్తాను. కాకపోతే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి మెసేజ్ పెడితే చాలు. మెసేజ్ పెట్టలేమంటే ఎవరైనా పిల్లడు చదువుకున్న పిల్లడు ఉంటే ఆ పిల్లడి ద్వారా మెసేజ్ పెట్టించడానికి ట్రై చేయండి. నేను మీ అదృష్టం బాగుంటే నేనే మీ ఫోన్ లేపుతాను, దానికి ఏం బాధలేదు. ఇవాళ పరిహారంలోకి వెళ్ళిపోవాలి. గురుగారు ఒక్క దాంతో కేవలం ఒక్క చిన్న పరిహారంతో అన్ని కష్టాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంటాను. చూడండి, ఒక్క చిన్న పరిహారంతో అన్ని కష్టాలు తొలగిపోవాలంటే ఇన్ని విషయాలు నేను చెప్పాను, ఇవన్నీ బాగుండాలి. సరే, అవన్నీ బాగాలేకపోయినా మేము మంచి ఫలితాలు పొందాలి అనేటటువంటి ఆలోచన ఉండేవాళ్ళు ఈ ప్రక్రియ చేయండి, నమ్మకంతో చేయండి, ఏదన్నా మంచి ఫలితం వస్తుంది. ఇంత కష్టపడి మీ గురించి అన్ని సేకరించి చెప్పేది ఎందుకంటే నన్ను నమ్మి మీరు చేస్తారని. నన్ను నమ్మి చేసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు, అయ్యా మీరు చెప్పింది చాలా సంతోషం, నేను బిజినెస్ సంబంధించి చేశాను బాగున్నాను, గురువుగారు నాకు సంతానం కోసం ఈ ప్రక్రియలు చేయమన్నారు చేశాను బాగున్నాను, గుడ్ న్యూస్లు చెప్తూనే ఉంటారు, నాకు స్వీట్ బాక్స్లు ఇస్తూనే ఉంటారు. ఇదేదో నేను నా గురించి నేను పబ్లిసిటీ చేసుకోవడానికి చెప్పట్లేదు. నా క్లయింట్స్ అందరూ ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళందరూ చెప్తున్న విషయాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిజాయితీగా నేను ఎంత బాగా చెప్తాను జాతకం అనేది, ఎలా మీకు పరిహారాలు ఇస్తాను, ఎంత రీజనబుల్గా నేను ప్రైస్ తీసుకుంటాను మీ దగ్గర మీకు తెలుసు కాబట్టి, నా క్లయింట్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే జాతకంలో ఇటువంటి యోగాలు లేకపోయినా మంచి ఫలితాలు పొందాలంటే మనకు చక్కటి మార్గం ఉంది. మనకి ప్రతి మంగళవారం ఈ ప్రక్రియ చేస్తే ఏ సంకల్పమైనా, ఎటువంటి కష్టం నుంచైనా మనం బయటపడవచ్చు, ఏ దానికోసం మనం ప్రయత్నిస్తున్నా సాధించవచ్చు. అంటే కొంచెం ఆ ప్రాబ్లం కానీ మనం ఇప్పుడు అనుకునేది, ఇప్పుడు నాకు ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
అది కొంచెం లాంగ్ టర్మ్లో జరిగేటటువంటిది కాబట్టి కొంచెం ఎక్కువసార్లు చేయాలి ఈ ప్రక్రియ. సింపుల్గా అయిపోయేది నాకు కొంచెం తొందరగా రావాలి, నేను వీసా కోసం ట్రై చేస్తున్నాను, నేను దీనికోసం ట్రై చేస్తున్నాను, లేదా నేను వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సంకల్పాలు ఉంటాయి, అవన్నీ నెరవేరడానికి ఎటువంటి సమస్యలు ఉన్నా, శత్రుపీడ ఎక్కువ ఉంది సార్, మాకు కొలీగ్స్ అందరూ ఇబ్బంది పెడుతుంటారంటే, మరి తృతీయ స్థానం బ్యాడ్గా ఉన్నప్పుడు, మనం పనిచేస్తున్నప్పుడు పనిచేసే దగ్గర కానీ మన బంధువుల్లో కానీ స్నేహితులు కానీ కొంచెం బ్యాడ్ స్నేహితులు ఉంటారు మనని మోసం చేసేవాళ్ళు. ధనస్థానానికి పాపార్గలం పట్టడం, బుధుడు పాపార్గలంలో ఉంటేంది, బంధువుల ద్వారా వీళ్ళ ద్వారా స్నేహితుల ద్వారా మోసగించబడతాం. ఇవన్నీ జ్యోతిష్యం చెప్తూనే ఉంది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇవి చెప్పాలంటే ఏదో బుక్కులు చదివేసినాం చెప్పేసినాం అంటే కాదు, ఒక నాలెడ్జ్ ఉండాలి. వాడి వయసుతో పనిలేదు, వాడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు, వాడు ఎంత పర్ఫెక్ట్గా జాతకం చెప్పగలుగుతాడు, ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని వాడు చెప్పగలిగేవాడే జ్యోతిష్కుడు అని నా ఫీలింగ్. అయితే ఈ పరిహారం ఏమిటి? ప్రతి మంగళవారం ఈ పరిహారం చేయాలి. ఏం చేయక్కర్లేదు. మన దుకాణాలు పోతే అరటి మన అరటి పళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా, అరటి కాయలు కానీ అరటి పళ్ళు కానీ సేకరించండి. మనకి ఒక అరిటాకు కూడా కావాలి. అరిటాకులో కొద్దిగా సింధూరం వేయాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం అరిటాకులో వేయాలి. వేసి మీకు రాయడం వస్తే వేసే పని లేదు. కొద్దిగా మనకి సంపంగి నూనె కానీ నువ్వుల నూనె, వంటకి వాడదగిన నువ్వుల నూనె మాత్రమే. నేను ఎప్పుడు చెప్పినా దీపారాధన కూడా చెప్తాను, వంటకి వాడదగిన నువ్వుల నూనె వాడండి. ఏ పిచ్చి నూనెలు పెడితే ఆ పిచ్చి నూనెలు డబ్బాల్లో పోసుంటే అవి కొనుక్కొచ్చి వాడి దేవాలయ పూజలు చేస్తూ ఫలితాలు పొందకుండా దేవుణ్ణి ఇలా చెప్పేవాళ్ళని మా లాంటి వాళ్ళని తిట్టుకోకండి, ఎందుకంటే ఫలితాలు రావు. వంటకి వాడదగిన నువ్వుల నూనెతో దీపం పెట్టండి, మీకు లక్ష్మీ యోగం ఎందుకు పట్టదు, మీ కష్టాలు ఎందుకు తీరవు నేను చూస్తాను. నువ్వుల నూనె వాడకూడదు, నువ్వుల నూనెతో దీపం పెట్టకూడదు ఇంట్లో అని చెప్పేటటువంటి వాళ్ళు టీవీలో చాలామంది చెప్తుంటారు, అవన్నీ నమ్మకండి. విష్ణుమూర్తి చెమట బిందువుల నుంచి ఆవిర్భవించినవి నువ్వులు, వాటి నుంచి సేకరించిన నూనెతో దీపారాధన ఇంట్లో చేస్తే లక్ష్మీదేవి కూర్చుంటుంది. మీరు ఇలా టీవీలో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు దీపారాధన చేయకపోతే మీకు ఇంకా కష్టాలు తప్పు, మీ ఇష్టమేగా. అయితే ఎప్పుడైతే మనకి అరటిపళ్ళు ఉంటాయి కదా, రెండు అరటిపళ్ళు కానీ లేదా తీసుకుంటాం, అరిటాకు మీద కొంచెం నువ్వుల నూనెతో కలిపినటువంటి సింధూరాన్ని కానీ సంపంగి నూనెతో కలిపినటువంటి సింధూరంతో శ్రీరామ అని రాయండి. మీ సంకల్పం ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత అరిటాకు మీద ఈ రెండు అరటిపళ్ళు ఇలా పెట్టండి. అంటే తొడిమెలు మన వైపు ఇట్లా నల్లగా ఉంటుంది అరటిపండు ముందు కొసలో, ఆ నలుపు దేవుణ్ణి చూస్తున్నట్టుగా పెట్టండి. ఇలా రెండు అరటిపళ్ళు పెట్టి పైనుంచి కొద్దిగా తొక్కను తీయండి. కిందంతా ఉండాలి, సైడ్స్ అంతా ఉండాలి, పైనుంచి తొక్క రెండింటికి తీయండి. తీసిన తర్వాత బొట్టని వేళ్ళని ఇలా కూర్చోండి రెండిట్లో. లొంత అయింది కదా, ఈ లొంతలో కొద్దిగంత నెయ్యి వేయండి. నెయ్యి వేసి పువ్వు ఒత్తులు ఉంటాయి కదా, పువ్వు ఒత్తులు అంటే పైకి దీపం వెలిగేటట్టుగా ఉంటుంది, అటువంటి పువ్వు ఒత్తులు మనకి దుకాణాల్లో దొరుకుతాయి. ఒకవేళ దొరికితే సేకరించుకోండి. సేకరించుకొని ఆ పువ్వు ఒత్తులు ఈ నెయ్యిలో ముంచి అక్కడ పెట్టి ఆంజనేయ స్వామి వారికి మీ సంకల్పం చెప్పుకోండి. స్వామి, నేను ఈ పని అనుకుంటున్నాను, దానిలో విజయాన్ని చేకూర్చే బాధ్యత నీది, విద్య కోసం ఎంత కష్టపడుతున్నాను, విద్యలో ఉత్తమమైన మార్కులు రాకుండా ఇబ్బంది పడుతున్నాను, అయ్యా ఫలానా శత్రు బాధ ఎక్కువైపోయింది, ప్లాట్ ఎప్పుడు లిటిగేషన్లో పడుతుంది, పక్కవాడి ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి, శత్రువులు ఇబ్బంది పెడుతున్నాను, ఇవన్నీ తలుచుకొని అక్కడ దీపం పెట్టండి. పెట్టిన తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం మీరు ఇష్టంగా తినేది కానీ ఆరెంజ్ రంగులో ఉండేవి ఏమైనా పెట్టచ్చు, జాంగరీ, జిలేబీ, స్వామివారికి ఎట్లాంటి పదార్థాలు ఇష్టము, దానిమ్మ పళ్ళు కానీ, స్వామివారి అరటిపళ్ళు ఇప్పుడు దీపం పెట్టించే దాంట్లోనే అరటిపళ్ళు కూడా ఎక్స్ట్రాగా తీసుకెళ్ళిన అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం కానీ, ఐదు రకాల పళ్ళు పెట్టినా కూడా స్వామివారు సంతోషపడతారు. ఇలా స్వామివారికి నైవేద్యం పెట్టడం, పాయసాన్నం కానీ పర్వాన్నం కానీ, వడల నైవేద్యం, ఉప్పు కారం లేకుండా ఉండే వడలు కూడా స్వామికి పెట్టవచ్చు. ఇలా నైవేద్యం పెట్టి మీ కోరిక చెప్పుకోండి. ఒక్కసారి చేయకూడదు, చేస్తూ ఉండండి. ప్రతి మంగళవారం చేయండి, ఇన్ని వారాలు అన్ని వారాలు కాదు, చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్క సమస్య మనకు తీరిపోతూ ఉండడం జరుగుతుంది. అలా అలా అన్ని సమస్యల నుంచి మీరు బయటపడుతూ మీ జీవితం సజావుగా సాగుతూ, డబ్బు పరంగా కానీ, ఇంట్లో కుటుంబ పరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ, బయట వాళ్ళతో శత్రుత్వాలు కానీ, ఉద్యోగంలో ఉన్నతి లేకపోవడం కానీ, వ్యాపారంలో ఉన్నతి లేకపోవడం కానీ, జనాకర్షణ తగ్గడం కానీ, ఐశ్వర్యహీనత ఉండి ధనం లేకుండా ఇబ్బంది పడ్డాలు కానీ, ఇవన్నీ పోతాయి. వాహన ప్రమాదాలు కానీ ఇవన్నీ జరగవు, క్షేమంగా ఉంటారు. ఏలనాటి శనికి సంబంధించిన వాళ్ళు, ఏలనాటి శనిలో పీడించబడుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా దీపారాధన చేస్తూ మంచి ఫలితాలు పొందవచ్చు. చక్కగా ఈ విషయాలని తెలుసుకోవడం, నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పటిదాకా నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను పెట్టేదే అమావాస్య పుణ్యానికి పెడతాను, మీకు తెలుసు.
ఆ వీడియోస్ కూడా నేను చాలా పరిశోధన చేసి పెడతాను మీకోసం. ఎంత కష్టపడి ఏదో నోటికి ఏదో వస్తే అది చెప్పేద్దాం, ఏదో కుంకం జల్లేయండి, అది పసుపు జల్లేయండి, అది చేసేయండి, ఇది చేసేయండి అని చెప్పడం మాకు చేత కాదు. మంచి విషయాలు చెప్తాను, చెప్పినవి చేసుకొని మంచి ఫలితాలు పొందాలన్నది నా సంకల్పం. కాబట్టి అమావాస్య పుణ్యమైనా పర్లేదు, ఎంత లేట్ అయినా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. నాకు అదే ప్రతిస్పందన వస్తున్నది ప్రతి వీడియోకి. ఇలాగే మీరు మీ యొక్క ప్రేమ ఆప్యాయతను నాకు తెలియజేస్తూ మీ యొక్క ప్రోద్బలం ఉంటేనే నేను ముందుకెళ్ళగలను. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే నాకు ఇస్తూ ఉండి మీరు నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని నా వీడియోస్ అన్నీ పొందండి. కాబట్టి ఇలా ఈ ప్రక్రియ చేసుకొని మీరు మంచి ఫలితాలు పొందండి. నమస్తే.